Hi, this is Srinivas Soliti. Welcome to 99 TV. Bulletin Munduga headlines. Kasepatlo Pulivendulaku CM YS Jagan, Mama Gangareddy Samsmarana Sabaku Hazaru. Pashchim Bengal BJP Neta Daruna Hatya, PS Munde Ghatana Paristhiti Udrikta. తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు కొత్తగా 1300 మందికి పాజిటివ్ 8 మంది మృతి మళ్ళీ విమర్శల పాలైన ట్రంప్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అధ్యక్షుడు చెన్నై ఓపెనర్ల దెబ్బకు చిత్తుగా ఓడిన పంజాబ్ విజయలక్ష్యాన్ని అలవోగ్గా ఛేదించిన ధోని సేన ఇవాల్టి వాయిస్ ఆఫ్ పీపుల్లో బొమ్మ పడేనా అనే దాని మీద చర్చిద్దాం. అన్లాక్ 5లో థియేటర్లకి అనుమతిస్తూ ఓపెన్ చేసుకోవచ్చు అని అనుమతిస్తూ కేంద్రం కొన్ని మార్గ నిర్దేశకాలు చేయడం జరిగింది. అయితే 15 నుంచి థియేటర్లు తెరుచుకున్నాయి. తెలంగాణలో చూస్తే కొంతమంది థియేటర్ల యాజమాన్యాలు సమావేశమై థియేటర్లు ఓపెన్ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి పరిస్థితి నెలకొందో తెలియటం లేదు. తర్జన భర్జన పడుతున్నారు. ఇంకా నిర్వహణ ఖర్చు తట్టుకోలేమంటున్నారు యజమానులు. మరోవైపు 7 నెలలుగా థియేటర్లు మూతపడడంతో సిబ్బంది నానా కష్టాలు పడుతున్నారు. తిండి లేక చాలామంది అవస్థలు పడుతున్నారు. థియేటర్లు ఓపెన్ చేస్తే తమ కష్టాలు తీరుతాయంటూ చాలామంది ఆశపడుతున్నారు. మరి జనాలు థియేటర్లకు వస్తారా? కానీ కొన్ని చోట్ల మాత్రం మల్టీప్లెక్స్లో మాత్రం థియేటర్లు సినిమాలు ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది, థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపించట్లేదని చెప్తున్నారు. దీని మీద మనతో పాటు చర్చించడానికి వైజాగ్ నుంచి సంఘం శర థియేటర్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అలాగే తిరుపతి నుంచి మా రిపోర్టర్ ఉమాశంకర్, విజయవాడ నుంచి ఎనలిస్ట్ హనుమంతరావు ఉన్నారు. మరి కాసేపట్లో సినీ పరిశ్రమ నుంచి గాంధీ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా వైజాగ్ సంఘం శర థియేటర్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు మన నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ రెడ్డి గారు, ఏంటి వైజాగ్ లో సిచ్యువేషన్ ఏంటి? 15వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ చేస్తున్నారా? శ్రీనివాస్ గారు, థియేటర్ సైడ్ అయితే మేము రెడీగానే ఉన్నాము. కానీ ఒక ప్రశ్న ఒకటి తలెత్తుతుంది, సినిమాలు రిలీజ్ అవుతాయా అనేది మీమాంసం అలా కొనసాగుతుంది. సినిమాలు ఇంతవరకు ఏ ప్రొడ్యూసర్లు ఎవరూ ముందుకు రాలేదు. రిలీజ్ చేస్తామా చేయమా అనేది ఒక క్లారిటీ అనేది ఏ ప్రొడ్యూసర్ ద్వారా మాకు ఏమీ రాలేదు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఉన్నారు. కొన్ని మా ఎగ్జిబిటర్ సైడ్ అయితే మాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. మామూలు రోజుల్లో కరోనా రానుముందు రోజుల్లో కూడా మాకు అంత మాత్రం గిట్టుబాటు అవుతూ వస్తుంది. ఏదో అలా నడుపుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఈ కరోనా ప్రభావంతో మార్చి 15 నుంచి మా థియేటర్లన్నీ క్లోజ్ చేసేసాం. ఇక్కడ కూడా దాదాపు 5 నెలలు 6 నెలలు కూడా అవుతుంది. ఇంతవరకు ఏమీ గట్లేదు. కరెంటు బిల్లులు కూడా మాకు అన్నీ బాగా నెత్తిన పడిపోయేసి 140,000 రూపాయలు మినిమం ఛార్జెస్ వసూలు చేసుకుంటూ కట్టుకుంటూనే వస్తున్నాం ఇంతవరకు గవర్నమెంట్. అలాగే స్టాఫ్ జీతభత్యాలు కూడా అలాగే కొంచెం రెగ్యులర్ వేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎన్ఎంఆర్ల పరిస్థితి ఏం చేయలేకపోతుంది. క్యాంటీన్ సైడ్ అందరూ జీతభత్యాలు లేక అలాగే ఉండిపోయినారు. సరే, మేము ఏదైనా మాకు మార్చి 15 ఇప్పుడు ఈ 15కి అక్టోబర్ 15కి మాకు ఇచ్చారు కాబట్టి చాలా ఆశతోనే ఉన్నాం. మేము రిలీజ్ చేయడానికైతే మటుకు ఆశతో ఉన్నాం, రెడీగానే ఉన్నాం. కానీ అంటే ప్రసాద్ రెడ్డి గారు, దాదాపు 7 నెలలుగా థియేటర్లు మూతపడ్డాయి, సిబ్బంది పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్న స్టాఫ్ పరిస్థితి ఏంటి? సిబ్బంది పరిస్థితి, క్యాంటీన్ సైడ్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అందరూ బయట వెళ్ళిపోయారు. ఒక ఓన్లీ రెగ్యులర్ అయితే ఎవరైతే శాలరీ తీసుకుంటూ అలా ఏదో పట్టుకుంటూ వస్తూ ఉన్నాం. మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందా? అందరూ ఒకే మాట మీద ఉన్నారా? విశాఖ జిల్లా మొత్తం ఇలాగా 3 జిల్లాలు కలిపి ఇది ఉత్తరాంధ్ర అంటారండి. అది అందరూ ఒకే మాట మీద ఉన్నారు, అలాగే ఉన్నాము. మేమైతే రెడీగానే ఉన్నాం 15కి సినిమాలు కానీ వస్తే రిలీజ్ చేయడానికి. మాకు రిలీజ్ చేయాలనే మేము కోరుకుంటున్నాం. 6 నెలలుగా మేము చాలా కష్టాలు పడుతున్నాం. ఇప్పుడు రిలీజ్ అయితే థియేటర్లు కానీ గాడిలో పడితే కొంచెం అలాగా నడుపుకుంటూ వస్తే ఈ 1-2 నెలలు అలాగా ప్రజలకు కూడా కొంచెం అలవాటు అవుతుంది.
ఈ శానిటైజ్ ఇవన్నీ చేస్తాం. ఈ శానిటైజ్ మాకు బటన్ అయితే మటుకు చాలా బటన్ అయిపోతుంది ఇప్పుడు. అయినా కానీ ముందుకు వస్తున్నాం మేము. శానిటైజ్ వచ్చినా సరే చేస్తాం. ఆ బటన్ కష్ట నష్టాలన్నీ మేము భరించడానికైతే మేము రెడీగానే ఉన్నాం. కాకపోతే చిన్న ఆశ ఏంద్రా అంటే మార్చి 15 కాకపోతే, ఇది అక్టోబర్ 15 కాకపోతే 25కైనా మాకు 25 దసరా ఉంది కాబట్టి 22-23 తారీఖులైనా రిలీజ్కి కొన్ని ప్రొడ్యూసర్లు కొంచెం ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. అంటే ఓటీటీలో విడుదలైన కొన్ని మూవీస్ని కూడా థియేటర్లో మళ్ళీ రిలీజ్ చేయడానికి చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని తెలిసింది కదా ప్రసాద్ రెడ్డి గారు. పోనీ అలాగా ఫస్ట్ మనకు అలా స్టార్ట్ అయితేనే బెటర్. ఇప్పుడు వి సినిమా అయితే ఏమి, అనుష్క సినిమా అయితే ఏమి, మొన్న రిలీజ్ అయిన ఓటీటీ ఒరే బుద్ధిగా అవైనా సరే రిలీజ్ ముందు వస్తాయి ప్రొడ్యూసర్లు. అవి అలా ఫస్ట్ స్టార్టింగ్ చేసేస్తాం, తర్వాత 1 by 1 ఒక ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు. అదైనా చేసినా పర్వాలేదు ప్రొడ్యూసర్ సైడ్. రైట్, తిరుపతి నుంచి మా రిపోర్ట్ ఉమాతో మాట్లాడదాం. తిరుపతిలో సిచ్యువేషన్ ఏ విధంగా, రాయలసీమలో ఉమా చెప్పండి, రాయలసీమలో పరిస్థితి ఏంటి, థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుందా? ఈ ప్రశ్నకి కొంత తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి థియేటర్ యాజమాన్యం చూస్తున్నటువంటి సమాచారం. అంటే 7 నెలలుగా కూడా థియేటర్లు ఎక్కడా కూడా ఓపెన్ చేయకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అందరూ కూడా అనుసరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే థియేటర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో చిన్న తరహా పనులు నిమిత్తం బయట చేరినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళు రావడానికి కూడా కొంత సంకోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 75% ఒక నెలకు చూసుకుంటే ఈ థియేటర్ల నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది. 25% నుంచి 30% వరకే వీళ్ళకి లాభాలు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 50% ఆక్యుపెన్సీతోనే నడపాలంటే మాత్రం ఇంకా 25% థియేటర్ల యాజమాన్యం నుంచే కూడా వాళ్ళు నిధులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఏదైతే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా 50% ఆక్యుపెన్సీతో అనేసని తీసుకుంటే వాళ్ళు తీసుకున్నటువంటి శాటిలైట్ పర్మిషన్స్ ఇవన్నీ వర్కౌట్ చేసుకుంటే ఎక్కడా కూడా వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా థియేటర్ యాజమాన్యాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఓటీటీ నుంచి కొత్త సినిమాలన్నీ కూడా ప్రదర్శింపబడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు అందరూ కూడా దానికే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక అమెజాన్ కానీ మనము వేసుకుంటే 1000 రూపీస్ ఇచ్చి వేసుకుంటే దాదాపు 6 నుంచి 8 మెంబర్స్ దాకా ఈ లింక్ వాడుకొని ఆ సినిమాలు అనేది ఫోన్లోనే చూసుకునేటువంటి సౌకర్యం ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఈ కరోనా టైంలో థియేటర్లకి రావడానికి ఇష్టపడరు అనేటువంటి సమాచారం అయితే థియేటర్ల యాజమాన్యం దగ్గర ఉంది. ఈ కారణంగా ఎవరు కూడా థియేటర్లకి రారనేటువంటి సమాచారం ఉండడంతో కొంతమంది తెరవారా లేదా అనేటువంటి సంకోచంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే 7 నెలలుగా కూడా పూర్తి స్థాయిలో థియేటర్లు మూసివేయడం, ప్రస్తుతం వేల నుంచి లక్షల సంబంధించి కరెంటు బిల్లులు అక్కడ మెయింటెనెన్స్ కూడా కడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా నష్టపోయినటువంటి నేపథ్యంలో కొత్త సినిమాలు తీసుకోవడానికి కూడా కొంత థియేటర్ల యాజమాన్యాలు కూడా వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఎక్కడ నిబంధనలు పాటించకపోతే మాత్రం థియేటర్లు ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా అంటే కంటైన్మెంట్ జోన్స్ కానీ అటు రెడ్ జోన్లో ఏ ఒక రెస్టారెంట్ కానీ అక్కడ సంబంధించినటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఏ షాపులు కూడా తెరవకూడదని చెప్పి నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని అమలు చేయడం మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం కరోనా అనేది తీవ్రంగా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి థియేటర్ వద్ద కూడా ఇది 100ల సంఖ్యలో కూడా ఈ యొక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా ఏదైతే మామూలుగా నిబంధనల ప్రకారం ఆ థియేటర్లు కూడా ఓపెన్ చేయకూడదు అనేటువంటి నిబంధన ఉంది. కానీ అటువంటి నిబంధన లేదు, ఖచ్చితంగా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అయినప్పటికీ వీళ్ళు మాత్రం కొంత వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయినటువంటి వి సినిమా కానీ ఇప్పుడు ప్రస్తుతం అనుష్క సినిమా కానీ అదేవిధంగా కొన్ని ఆడిషన్స్కి సంబంధించి కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నటువంటిలో థియేటర్కి వచ్చి చూసేంత అవసరం ఏముందని చెప్పి కూడా ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి సమాధానం. ఎందుకంటే కరోనా విజృంభ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. ఇప్పటికే స్కూల్స్ కానీ మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్లు కానీ, అటు స్విమ్మింగ్ పూల్స్, ఇతర గ్రౌండ్స్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగా 15 నుంచి థియేటర్లు చాలా వరకు తెచ్చేయాలని కూడా కొద్దిగా వెనకడుగు వేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది శ్రీనివాస్. రైట్, మా యొక్క విజయవాడ సంగతి తెలుసుకుందాం. విజయవాడ నుంచి అలీం, అలీం చెప్పండి, విజయవాడలో పరిస్థితి ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాకి బాగా పేరు ఉంది సినిమా నటులు గాని సినిమా నిర్మాతలు గాని కృష్ణా జిల్లాకి చెందిన వారి అయితే సినిమా హాల్ మీద డిపెండ్ అయ్యి చాలా కుటుంబాలు కూడాను ఆ జీవనం కొనసాగిస్తుంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడాను అన్ని మాస్ లో దొరికే ఆ పరిస్థితి ఉంది. పాపకర్ను కూడా వారే అమ్ముకుని ఆ జేబులు నింపుకునే పరిస్థితి ఉంది. అయితే కృష్ణా జిల్లా సంబంధించి సినిమా హాల్స్ ఏదైతే బి కేటగిరీ కింద సి కేటగిరీ కింద ఉన్న సినిమా హాల్స్ మీద జీవనం కొనసాగించే వారి జీవితాలు నిజంగా చాలా దారుణంగా ఉన్నాయి. ఖచ్చితంగా తిరిగి సినిమా హాల్స్ ప్రారంభిస్తే కొన్ని కుటుంబాలైనా వాటి మీద ఆధారపడి జీవించే పరిస్థితి ఉంది. అది మంచిగా పెట్టే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాకి చెందిన సినీ నిర్మాత అశ్వినిదత్ గాని అలాగే కేఎల్ నారాయణ సంస్థ చెందిన క్యాపిటల్స్ సినిమా గ్రూప్స్ గాని అలాగే ఏదైనా అక్కడి నాయకుల కుటుంబానికి చెందిన వారు కూడా ఇక్కడ వారు ఇటీ రామారావు సొంతంగా ఈ జిల్లాకు చెందిన వ్యక్తి మొత్తం మీద కూడా ఎన్ని ప్రీమియర్ షోలు ఎన్ని డిజిటల్ టెక్నాలజీ ఉన్నా సరే సినిమా హాల్లో సినిమా చూస్తే ఆ లుకే వేరు. అదే అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని సినిమా హాల్స్ తిరిగి ప్రారంభమైతే బాగుంటుందని ప్రజలందరూ అభిప్రాయపడతారు. మరో పక్కన కరోనా నివారణ ఏదైతే బీసీసీ సెంటర్ లో కూడా పెద్ద ఎత్తున నివారణ చర్యలు తీసుకొని సినిమా హాల్స్ నిర్వహిస్తే బాగుంటుందని చెప్తున్నారు. చాలా వరకు కూడాను ఇప్పుడు బీ సెంటర్ లో కూడా చాలా కార్పొరేట్ కంపెనీలు టేక్ ఓవర్ చేసే సినిమా హాల్స్ అని ఈ పరిస్థితుల్లో ఏదైతే పొల్యూషన్ ఇబ్బంది లేకుండా శానిటరీ సమస్య ముఖ్యంగా దొడ్లు చాలా అసహ్యంగా ఉండేవి బీ కేటగిరీ సెంటర్ లో అవన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయి. కాబట్టి కరోనా కోవిడ్ కి సంబంధించి కూడాను ఇబ్బందులు ఉండవని చెప్పేసి సినీ నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టు విజయవాడ ఒక్క నగరంలోనే పీవీపీ గాని పీవీఆర్ గాని క్యాపిటల్ సినిమా గ్రూప్స్ కానీ సుమారు ఐమాక్స్ కానీ మొత్తం వరల్డ్ వైడ్ గా ఫేమస్ ఉన్న సంస్థలన్నీ కూడాను విజయవాడలో మాల్స్ లో సినిమా హాల్స్ నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా సినిమా హాల్స్ ప్రారంభం అవుతే వారి జీవన చరిత్ర కూడా మారుతాయి. మధ్యతరగతి కుటుంబాల గురించి కూడా బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓలేడి థ్యాంక్ యూ అలీం. రైట్, హనుమంతరావు గారితో మాట్లాడదాం సామాజిక విశ్లేషకులు. హనుమంతరావు గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఉత్తరాంధ్ర నుంచి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు సంగం శరత్ థియేటర్ యాజమాన్యానికి సంబంధించి. ఉత్తరాంధ్రలో దాదాపు ప్రతి ఒక్కరు కూడా థియేటర్లు తెరవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే సిబ్బంది ఇప్పటికే 7 నెలలుగా జీతాలు లేక అల్లాడిపోతున్నారు. ఇటు ఎగ్జిబిటర్లు కూడా చాలామంది లాస్లో ఉన్నారు. కాబట్టి ఏదో ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. తిరుపతి మా రిపోర్ట్ రుమా చెప్పిన దాని ప్రకారం కొంత సందిగ్ధంలో ఉన్నారు, తర్జన భర్జనలు పడుతున్నారు రాయలసీమలో చాలామంది థియేటర్లు. ఇంకా విజయవాడలో ఇట్లా మల్టీప్లెక్స్లు ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రజల విషయానికి వస్తే థియేటర్లకు వచ్చే అవకాశం కనిపిస్తుందా మొత్తం మీద? నిన్నటి రోజు కూడా నాగబాబు గారు మనతో మాట్లాడటం జరిగింది. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం, ఇంకా అన్నింటిని మనం ఈ విధంగా పక్కన పెడుతూ పోతుంటే కొన్ని వ్యవస్థలు తప్పుదారు కానీ కొన్ని వ్యవస్థలు లాస్ అయ్యే అవకాశం ఉంది కదా అంటున్నారు, మీరేమంటారు? తప్పనిసరిగా వ్యవస్థలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి అయితే వాస్తవం. కానీ ఆ విధంగా చూసుకున్నట్టయితే ప్రజలు ఎంతవరకు ఈ సినిమాస్కి వస్తారు అనే దాన్ని ఒక సంశయం. ఎందుచేతంటే రీసెంట్గా విజయనగరం జిల్లాలో స్కూల్స్ ఓపెన్ చేస్తే ట్రయల్ క్లాసెస్ రన్ చేస్తే అక్కడ దరిదాపు 27 మంది విద్యార్థులకి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే ఇట్ ఇండికేట్స్ మనకు ఏదైతే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందో ఆ కమ్యూనిటీ స్ప్రెడ్ లెవెల్కి వెళ్తున్నాం అనేది ఒక భావన ప్రజల్లో కలిగింది. మరి అటువంటిప్పుడు సినిమా హాల్స్లో ఈవెన్ ఏదైతే ఈ కోవిడ్ నిబంధనలు పాటించినప్పటికీ కూడా ఏదైతే ఇంటర్వెల్ టైము లాంగ్ బెల్ టైము ఉన్నాయో ఈ టైంలో జనం అంతా కూడా ఒకేసారి బయటకు వచ్చే పరిస్థితి ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత ఇబ్బంది. ఇక ఆర్థిక పరంగా ఎగ్జిబిటర్స్కి వచ్చే ఇబ్బంది క్లోజ్ చేయటం వల్ల వచ్చే ఇబ్బంది పెద్ద ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఏదైతే సినిమా హాల్స్ ఓపెన్ చేస్తారో ఓపెన్ చేసిన తర్వాత షోకి శానిటైజ్ చేయవలసినటువంటి పరిస్థితి చాలా అత్యవసరంగా ఉంటుంది. అది చాలా సాధ్యమైనటువంటి పరిస్థితి కూడా కాదు. షోకి కూడా శానిటైజ్ చేయాలి అంటే తనకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, మెన్ పవర్ ఇవన్నీ కూడా కాస్ట్లీ అఫైర్. సో ఇది ఏదైతే ఉందో మనం క్లోజ్ చేయడం వల్ల మినిమం కరెంట్ బిల్లు ఈ చెల్లిస్తాం కానీ మ్యాక్సిమం బిల్లులు రాం. కానీ అయితే ఇక్కడ ప్రభుత్వం చిన్న సూచన చేసి ఏం చేయాలంటే ఏదైతే ఏ ఎగ్జిబిషన్ ట్యాక్స్ ఉందో ఈ ట్యాక్సెస్ కనుక మినహాయించి మీరు రిమైనింగ్ సమ్ పీరియడ్ క్లోజ్ చేసి ఉంచండి అంటే అది బెటర్ ఆప్షన్ టు ది ఎగ్జిబిటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ అనేది డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ అయినా రిలీజ్ అవ్వకపోయినా హీ విల్ గెట్ ది బెనిఫిట్, దానివల్ల అతనికి పెద్ద నష్టం ఉండదు. కానీ ఇటు వచ్చి పోయేది మిడిల్ టౌన్స్ అంటే గుడివాడ అటువంటి టౌన్స్ లో కూడా మాల్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇప్పుడు పబ్లిక్ లోకి మాల్స్ సినిమా హాల్ క్లోజ్ చేసినా కూడా
ఏదైతే ఈ మాల్స్ రెంట్ కి ఇస్తున్నారో వాటి మీద ఇన్కమ్, వాటి మీద వచ్చే పార్కింగ్ ఫీజెస్, ఈవెన్ ద సుప్రీం కోర్టు నువ్వు పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు అని చెప్పినప్పటికీ కూడా నేషనల్ ట్రిబ్యునల్ ఫారం ఏదైతే కన్జ్యూమర్ ట్రిబ్యునల్ ఫారం ఉందో ఆ ఫారం చెప్పినప్పటికీ కూడా స్టిల్ దే ఆర్ కలెక్టింగ్ దిస్ పార్కింగ్ చార్జెస్ అండ్ అదర్స్. ఓకే, సో మినిమం డబుల్స్ కూడా ఈ కల్చర్ వచ్చింది కాబట్టి సినిమా హాల్ మూసి ఉండడం వల్ల ఎగ్జిబిటర్ థియేటర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే నష్టం అయితే నా దృష్టిలో ఉండదు. అట్లా గాని మనం ఏంటంటే కేవలం ఆర్థిక పరమైన అంశాలనే చూడలేం, సామాజిక పరమైన అంశాలను కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మరి ఒక పాఠశాల అంటే మనం చెప్పేది ఏంటంటే యాక్చువల్ గా ఏదైతే 10 ఇయర్స్ అబౌవ్ 60 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ వల్ల వాళ్ళకి పెద్దగా ఈ కరోనా వల్ల వచ్చే నష్టం ఉండదు అని చెప్తున్నాం. కానీ మినిమం ఏదైతే 8th క్లాస్ 9th క్లాస్ 7th క్లాస్ చదివే వాళ్ళంతా కూడా మాక్సిమం 10 ఇయర్స్ అబౌవ్ వాళ్ళే, వాళ్ళకు స్కూల్ పెడితేనే 27 మంది విజయనగరం జిల్లాలోను 15 మందో 17 మందో గుంటూరు జిల్లాలోను దీన్ని టెస్ట్ చేసిన వరకు ఇంకా 100 మంది టెస్ట్ రిజల్ట్స్ రావాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక ఇబ్బంది ఏముందంటే మనం ఈ కరోనా టెస్ట్లోకి వచ్చేటప్పుడు ఇమీడియట్ గా రిజల్ట్ రావట్లా, ఏదో కొన్ని ర్యాపిడ్ టెస్ట్లో తప్ప మిగతా టెస్ట్లు ఇమీడియట్ గా రావట్లా. దీనివల్ల ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితి. రైట్, హనుమంతరావు గారు ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రసాద్ రెడ్డి గారు, మీరు విన్నారు హనుమంతరావు గారి మాటల్లో, ఒక విధంగా చూస్తే మల్టీప్లెక్స్లకి ఎటువంటి నష్టం రాకపోవచ్చాం, కానీ ఈ విధంగా సింగిల్ థియేటర్ 2 థియేటర్లు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ నిర్వహణ భారం ఖర్చు భారం అయితే మీ లాంటి వాళ్ళకి కొంత ఇబ్బందులు తప్పవు అంటున్నారు, ఏమంటారు మీరు? సార్, ఇది మల్టీప్లెక్స్ వాళ్ళకి పెద్ద నష్టాలు పెద్ద కోరికేది ఏం లేదండి. వాళ్ళకి మిగిలిన యాక్టివిటీస్ ఉన్నాయి, షాపింగ్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది లేదు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఎన్నాళ్ళని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోకుండా ఉంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ఇప్పుడుగా 7 నెలలుగా మేము జీతపత్రాలు ఇచ్చుకుంటూనే వస్తున్నాం స్టాఫ్కి. క్యాంటీన్ సైడ్ అయితే ఎలాగా లేదు అయిపోయింది, వాళ్ళకి ఇవ్వట్లేదు. ఏ ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని ఇంకా అన్ని కట్టుకుంటే రావాలి, కానీ మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మన యాక్ట్, మన సినిమా యాక్ట్లో కూడా ఉంది. 3 నెలలుగానో క్లోజ్ చేయకుండా ఉంటే మున్సిపల్ ట్యాక్స్, జీడిఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, దాంట్లో ట్యాక్స్ 3 నెలలుగానో మనం గానా థియేటర్ నడపకుండా క్లోజ్ ఉంటే 50% పే చేయొచ్చు అనేది ఉంది. దానికి కూడా గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదని తెలుస్తుంది. సిడ్నీ పెద్దలు ఎవరో అడిగితే మీరు 7 మంత్స్గా మీరు థియేటర్ రన్ చేయకపోయినా ఈ ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ఎక్స్ట్రా ఇవన్నీ కట్టాల్సిందేనా ప్రసాద్ రెడ్డి గారు? గవర్నమెంట్ మీ ఎగ్జిబిటర్స్ నోటీసులు ఇస్తున్నారు, ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు ఇస్తున్నారు, జీవీఎంసీ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు, దారుణం. మున్సిపల్ కార్పొరేషన్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా కట్టమంటున్నారు, అంటే హోర్డింగ్స్ ఉన్నాయి కదా థియేటర్లు, అవి కూడా కట్టమంటున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ నోటీసులు ఇస్తున్నారు, కరెంటు బిల్లు ఎటుగా తప్పట్లేదు, 140,000 వాడినా వాడకపోయినా మినిమం యూజర్ ఛార్జెస్ అని ఏవి తప్పట్లేదు, అలాగే ఉన్నాయి. అది శ్రీనివాస్ గారు అంటే మీరు ఎన్నాళ్ళని క్లోజ్ చేసుకుని ఉంటాం. రైట్, మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఇన్ని రోజులుగా ఎందుకని కలవలేకపోయారు? గవర్నమెంట్ని కలవటంగా నేను చేయలేదా? ఇప్పుడు గవర్నమెంట్ కూడా 15th నుంచి ఓపెన్ చేయమంటున్నారు కదా, మీరు వాళ్ళు అసలు కలిసారా? ఎవరైనా అధికారులు కానీ మీతో సమావేశమయ్యారు అసలు గవర్నమెంట్ సంబంధించి? సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు మా సినీ పెద్దలు, కొంతమంది ప్రొడ్యూసర్స్ పెద్దవాళ్ళు కలిశారు, గవర్నమెంట్కి రిప్రజెంటేషన్లు అన్నీ ఇచ్చారు, కానీ ఏ రెస్పాన్స్ లేదు ఇప్పుడు వరకు. కరెంటు బిల్లుల మీద కూడా మేము చాలా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లకు కూడా మేము రిప్రజెంటేషన్ చేశాము, సీఎం కూడా లెటర్ పెట్టాము, దాని మీద మాకు ఏమీ రాలేదు. మినిమం యూజర్ ఛార్జెస్ ఇవ్వండి తీయండి, మేము రన్నింగ్లో లేము. ఏవైతే కావా యూనిట్లు ఏదైతే మీకు ఖర్చు అయినా, ఇప్పుడు ప్రొజెక్టర్ ఆన్లో ఉండొచ్చు, రోజు మార్చి రోజు ఆన్లో పెట్టాలి ప్రొజెక్టర్, జనరేటర్ ఆన్లో పెట్టాలి, అలాంటివి ఏదన్నా మినిమం ఏదైనా కరెంట్ అయితే ఆ బిల్లు పే చేస్తామన్నా, దానికి ఎన్నెన్నో రిప్రజెంటేషన్ అయినా కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు. మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఏదైనా సినీ ఫీల్డ్కి ఏమీ లేకుండా ఉంది. థియేటర్లు మాకు సింగిల్ స్క్రీన్ వాళ్ళకి చాలా దెబ్బగా ఉంది సార్, మల్టీప్లెక్స్ వాళ్ళు తట్టుకుంటారు. ఇంకొక 2 నెలలు కాదు 3 నెలలుగానో ఉన్నా కూడా సరే వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవు. సింగిల్ స్క్రీన్ అనే వాళ్ళకి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇకనైనా గాల్లో పడితే, ఇప్పుడైనా థియేటర్లు ఓపెన్ చేస్తే, ఏదో ఒక చిన్న మినిమం సినిమాలు అయినా ఓపెన్ చేస్తే జనాలకి కొంచెం అలా అలవాటు అవుతుంది. శానిటైజ్ చేస్తాం, ఇప్పుడు అన్నీ ఓపెన్ అయిపోయాయి కదా సార్, ఎక్కడ సార్ జిమ్లు చూడండి, జిమ్లు 40-50 మంది జిమ్లు అంటున్నారు,
పార్కుల్లో ఉంటున్నారు జనాలు అంతా ఉంటున్నారు జర్నీ జాగ్రత్తలు తీసుకొని దాన్ని శానిటైజర్ జాగ్రత్తగా తీసుకొని వాళ్ళ గైడ్ లైన్స్ గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అవుతాము స్ట్రిక్ట్ గా నిర్వహిస్తాము హనుమంతరావు గారు వింటున్నారు కదా ప్రసాద్ రెడ్డి గారి ఆవేదన వింటున్నారు కదా దాదాపు 7 నెలలుగా వాళ్ళు థియేటర్లు ఓపెన్ చేయకపోయినా అన్ని రకాల ట్యాక్స్ వేస్తున్నారు గవర్నమెంట్ కొని కనీసం వీళ్ళన కనికరించాలని వాళ్ళు కోరుకుంటున్నారు నేను ముందు చెప్పింది కూడా అదే సార్ గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని వేవర్స్ ఇవ్వాలి అంటే లగ్జరీ ట్యాక్స్ అనేది చాలా హై ఎండ్ లో ఉంది దాన్ని ఇన్సెంటివ్ కింద ఇచ్చి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయ్యి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మేము కొన్ని బెనిఫిట్స్ ఇస్తామంటుంది సినీ పరిశ్రమ కూడా ఇట్ కమ్స్ అండర్ సర్వీసెస్ నాట్ ఎన్ ఎ బిజినెస్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ వచ్చేది ఏంటంటే సర్వీస్ సర్వీస్ కాబట్టి సర్వీస్ రైట్ హనుమంతరావు గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ఉమా మీరు చెప్పండి తిరుపతిలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అక్కడ థియేటర్ యజమానులు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు సార్ ఇప్పుడు యాక్చువల్ గా అన్ని హర్డిల్స్ అన్ని చోట్ల అన్ని హర్డిల్స్ ఉంటాయి హర్డిల్స్ లేకుండా సమాజం ఉండదు మనిషి జీవితమే హర్డిల్ లైఫ్ ఓకే వి హావ్ టు ఫేస్ సమ్ హర్డిల్స్ బట్ తప్పనిసరిగా కొన్ని ఫేస్ చేయాలి కొన్ని మనం సమాజం కోసం మనిషి కార్ల్ మార్క్స్ చెప్తారు మనిషి సమాజ సంఘజీవి సంఘం మీద మనిషి మనిషి మీద సంఘం ఆధారపడి ఉంటాడు కాబట్టి సంఘం కోసం కొన్ని చేయాలి మన కోసం కొన్ని చేయాలి మనం ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ లైఫ్ మనం సార్ రైట్ హనుమంతరావు గారు మళ్ళా మీ దగ్గరికి వస్తాను వంతో పాటు జాయిన్ అయ్యారు గాంధీ గారు సినీ పరిశ్రమ నుంచి ఈ లోన్స్ తీసుకొచ్చి ఒక్క నిమిషం హనుమంతరావు గారు ఈ థియేటర్స్ అన్ని కూడా లోన్స్ తీసుకో ఓకే సార్ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది హలో హనుమంతరావు గారు ఒక్క నిమిషం మీ దగ్గరికి మళ్ళా వస్తాను గాంధీ గారు వచ్చారు సినీ పరిశ్రమ నుంచి ఆయనతో మాట్లాడతాం గాంధీ గారు ఇప్పుడు మనం విశాఖపట్నం ప్రసాద్ రెడ్డి గారు సంఘం సర థియేటర్ యాజమాన్యం సంబంధించి ఆయనతో మాట్లాడటం జరిగింది ఉత్తరాంధ్రలో దాదాపు 15వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ చేయడానికి అంతా సిద్ధంగానే ఉన్నారు వాళ్ళు మాట్లాడుకున్నారు తిరుపతిలో చూస్తుంటే మా రిపోర్టర్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఇంకా తర్జన భర్జన పడుతున్నారు ఓపెన్ చేయాలా వద్దా ఈ నిర్వహణ ఖర్చు ఇదంతా మనం ఆ భారం మోయగలమా లేదని విజయవాడలో కూడా దాదాపు అదే విధంగా ఉంది మరొక పాయింట్ ఏంటంటే 7 నెలలుగా దాదాపు థియేటర్లు మూసివేసినా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే సర్వీస్ ట్యాక్స్ ఇంకా మున్సిపాలిటీ ట్యాక్స్ ఇవన్నీ కట్టించుకోమంటున్నారు గవర్నమెంట్ ఇప్పుడే సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఇదొక పెనుభారం మా మీద అంటున్నారు యజమాని మరొకటి ఏంటంటే సినిమాలు అసలు విడుదలవుతాయా 15వ తేదీ నుంచి ఏ సినిమాలు మేము థియేటర్లో ప్లే చేయాలి అనేసి మరోవైపు యజమానులు కూడా అంటున్నారు థియేటర్ యజమాని మీరేముంటారు సార్ TV9 వారికి TV99 వారికి నమస్కారాలు TV9 ప్రేక్షకులు కూడా నమస్కారాలు నా పేరు గాంధీ అండి భూసారపు ఒక 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను దగ్గర 700 సినిమాలు పైబడి నేను పనిచేస్తున్నాను ఇప్పుడున్న పరిస్థితి అయితే ఈ విపత్తు అయితే ఎవరు చెప్పింది కాదు లేకపోతే ఎవరు ఆలోచించింది కాదు ఆటోమేటిక్గా వచ్చింది దీనికి ప్రభుత్వాలు అనేది పూర్తి సహాయ సహకారాలు కావాలి ఆ సహాయ సహకారాలు ఎంతవరకు అందుతున్నాయో అందట్లేదు అనేది ప్రజలకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు అందరికి తెలుసు మనకేంటంటే రాష్ట్రాలు విడిపోయాయి కనుక రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్య ఇది అందుకని తెలుగు చలనచిత్రం అనేది రెండు రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాలు గత ఈ చలనచిత్రం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ట్యాక్స్ రూపంగా లబ్ధి పొందుతూనే ఉంది ఇటువంటి విపత్తులో మరి ఇండస్ట్రీకి గవర్నమెంట్ రెండు గవర్నమెంట్లు కూడా ఖచ్చితంగా సహాయం చేయాలి అటువంటిది ఏం కనబడలా ఇక మెయిన్ పర్సన్ ఎవరయ్యా అంటే ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ సినిమా తీస్తేనే మిగతా నేను అంటే 24 క్రాఫ్ట్లో పనిచేసేవాళ్ళు కానీ ఆర్టిస్టులు కానీ లేకపోతే థియేటర్లు రన్నింగ్ కానీ ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ సినిమా తీస్తేనే ఆ సినిమా తీసే మెయిన్ హీరో వచ్చేసి ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ అనే ఆయన పాపం 1-2 రూపాయల దగ్గర నుంచి 10 రూపాయల వరకు వడ్డీలకు తెచ్చి అది ప్యాషన్ అనమాట మొదటి నుంచి వాళ్ళకు ఒక ప్యాషన్ సినిమా తీయాలి ఒక మేము ప్రొడ్యూసర్గా ఉండాలి అందరినీ ఉపాధి కల్పించాలని ఒక సంకల్పంతోని మా దృష్టిలో మా 24 క్రాఫ్ట్లు మాత్రం ప్రత్యక్ష దైవం ప్రొడ్యూసరే ఎస్ అయితే ఈ ప్రొడ్యూసర్ అనే ఆయన్ని ఒక పోటు కాదు కర్ణుడు పోల్చినట్టుగా అన్ని పోట్లు వాళ్ళకే
ఎలా అంటే సినిమా మొదలు పెడితే ఏదో బడ్జెట్తో మొదలు పెడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది పెరిగిపోతూనే ఉంటుంది అలాగే రోజులు పెరిగిపోతుంటాయి ఏ రోజుకి ఆ రోజు ప్రతి రూపాయితో సహా వడ్డీ కూడా కట్టాల్సిన పరిస్థితి పాపం ప్రొడ్యూసర్ గారు తీరమసి రిలీజ్ అయిన తర్వాత రకరకాల సమస్యలు రకరకాల ప్రాబ్లమ్స్ డబ్బులు వస్తాయా రావో తెలియదు ఆడతదో ఆడదో తెలియదు ఏమవుద్దో కూడా తెలియనటువంటి పరిస్థితి అది కామన్ నేను చెప్పడం కాదు ప్రపంచానికి తెలిసిన విషయం ఇటువంటి అప్పుడు గవర్నమెంట్ ఆ రెండు గవర్నమెంట్తో పాటు కొద్ది సెంట్రల్ గవర్నమెంట్ కూడా సినీ ఇండస్ట్రీ మీద కొద్దిగా దృష్టి పెట్టి ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని ఒక అవగాహన రావాలి అంటే ఎవరినో విమర్శిస్తున్నానో లేకపోతే ఎవరినో పాయింట్అవుట్ చేస్తున్నాను కాకుండా ఇదే సినిమా మీద ఇవాళ వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి పొలిటికల్గా వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అందరూ కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చాను అసిస్టెంట్ అయ్యాను ఏజెంట్ అయ్యాను ఏజెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాను చిత్రపురి హౌసింగ్ సొసైటీకి డైరెక్టర్ని అయ్యాను అలా 700 సినిమాలు చేశాను అలాగే నాలాగా అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా డైరెక్షన్ దగ్గర నుంచి హీరోల దగ్గర నుంచి హీరోల హీరోయిన్ల దగ్గర నుంచి అందరూ అలా వచ్చేవాళ్ళు ఇవాళ వాళ్ళందరూ వేల కోట్లు సంపాదించుకున్నప్పుడు వాళ్ళ మీద మాకేం ఈర్ష లేదు అసూయ లేదు కాస్త జాలి కావాలని అడుగుతున్నాం ఆ జాలి కూడా అడుక్కోవడం కూడా కాదు ఆ జాలి కూడా అడుక్కోవడం కాదు మీకు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అంటే కారు నడిపే దగ్గర నుంచి మీకు షూ వేసేదాకా మీకు భోజనం పెట్టేదాకా మీ మేకప్ వేసేదాకా ప్రతి దాంట్లో మేము ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాం మా 24 క్రాఫ్ట్లో అలాంటి 24 క్రాఫ్ట్లు ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర ఒక 16,000 నుంచి ఒక 20,000 దగ్గర దగ్గర ఉన్నారు అంటే 20,000 కుటుంబాలు ఉన్నట్టు అలాంటి వాళ్ళకి మీరు కొద్దిగా ఇంతకుముందు కూడా 99లో చెప్పాను పెద్ద మనసు చేసుకోవాలయ్యా మీరు తలుచుకుంటే పెద్ద విషయం కాదండి సిసిసి నుంచి చిరంజీవి గారు ఇంకో కొంతమంది కలిసి సహాయం చేసి బియ్యం ఇస్తున్నారు బియ్యం అనేది తినడానికి సరిపోద్దండి మీకు తెలియదు ఏముంది మీరు కూడా ఇక్కడ హైదరాబాద్ కానీ లే ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఉంటున్నారంటే అందరూ సొంత ఇళ్ళు ఉండవు అద్దెలిళ్ళు ఉంటాయి అద్దెలోళ్ళు ఒక నెల రెండు నెలలు ఆగారు ఇప్పుడు ఆగట్లేదు వాళ్ళు కూడా అందుకని చాలామంది వలస కూడా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఉన్న ఊర్లోనే ఏదో చేసుకుని బతికితే బాగుంటుందని అంటే ఇన్ని సంవత్సరాలు నేనే 35 సంవత్సరాల నుంచి ఉన్నాను అంటే 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాకన్నా సీనియర్లు వాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటనేది మానవత దృక్పథం చూడాలనే తప్ప వాస్తవంగా మేమెవరిని అడుకోవాలని కాదు ఇంటెన్షన్ మీరు కూడా మా నుంచే అంత పెద్ద స్థాయికి వెళ్ళారు కనుక మీరు ఉన్నారని కూడా మాకు ఈర్చలేదు కాస్త మమ్మల్ని గమనించండి కాస్త మమ్మల్ని కరుణించండి మమ్మల్ని ఆదుకోండి అక్కడ ఎవరు పట్టించుకోలేదనే కదా ఇప్పుడు థియేటర్ యజమానులు కూడా అదే బాధ ఇప్పుడు థియేటర్ల దాకా వచ్చి పట్టించుకోవట్లేదు ఇప్పుడు ప్రొడ్యూసర్లు రేపు మూవీస్ ఇస్తారో లేదో తెలియదు రేపు థియేటర్లు ఓపెన్ చేసినా ఈ శానిటైజేషన్ కానీ ఈ స్క్రీనింగ్ ఇవన్నీ ఉంటాయి ఖర్చులు ఎక్కువైపోతాయి పరిస్థితి ఏంది అంటారు వాళ్ళు 100% దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయి థియేటర్ అనగానే దానికి ప్రాపర్టీ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని వర్కర్స్ అని కనీసం ఊడ్చోళ్ళ దగ్గర నుంచి అక్కడ స్క్రీన్ రన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి చాలా స్టాఫ్ ఉంటుంది అందరూ ఉంటారు ఎవరు ఫ్రీగా ఏం పనిచేయరు అందరికీ శాలరీస్ అయితే ఇవ్వాలి దానికి కొత్తగా థియేటర్లు కట్టిన వాళ్ళు అయితే దాని మీద లోన్లు ఉంటాయి ఆ ఈఎంఐలు కట్టాలి పాత థియేటర్లు ఉన్నవాళ్ళు అంతా కూడా లీజ్కి ఇచ్చారు ఆ లీజ్కి తీసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా కానీ పేరు పేరున 10 మందో 5 మందో లీజ్కి తీసుకుని వాళ్ళు రిపేరింగ్ చేయించుకుని అది చేసి దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు కూడా వడ్డీలు తెచ్చుకుంటారు బ్యాంక్ వడ్డీ కాకపోయినా బయట వడ్డీ తెచ్చినా ఎక్కడ తెచ్చినా కానీ వడ్డీయే కదా అది పెరుగుతుంది దీనికి ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వడ్డీ అనేది ట్యాక్స్ అనేది అంటే మా నుంచి ఇంకెప్పుడు దాదాపు ఇంకా 15వ తేదీ నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు మీకు తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నిన్నటి రోజు ఒక మీటింగ్ జరిగింది 15 నుంచి ఓపెన్ చేయడానికి కొంతమంది ఓకే అన్నారు ఇంకా ఈ లోపల ఇంకెప్పుడు గవర్నమెంట్ ఈ థియేటర్ యజమానులు పట్టించుకుంటుంది ఉండొచ్చు అంటారా అంటే పట్టించుకోవడం ఇంపార్టెంట్ కదండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన కేసీఆర్ గారు మన జగన్ గారు మరి వీళ్ళందరూ కూడా ఇంచుమించు సినిమా ఫీల్డ్కి అన్నీ తెలిసిన వాళ్ళే తెలియని వాళ్ళు కాదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సినిమా ఫీల్డ్ అంటే ఏంటి దీని మీద ఎంత ఆదాయం వస్తుంది ఎంత ట్యాక్స్ వస్తుంది ఇప్పుడు చిన్న ఉదాహరణ మా హీరోలు ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు మొత్తం పొలిటీషియన్స్ అంతా కూడా చాలామంది వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు అవును ఆ హీరోయిన్ అంటే నాకు ఇష్టం లేకపోతే మా కమల్ హాసన్ అంటే లేదా రజనీకాంత్ అంటే ఇన్ని ఇష్టాలు ఉన్నవాళ్ళు కొద్దిగా మా గురించి కూడా ఆలోచిస్తే ఏముంది ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయి వాళ్ళకైతే బడన్ అయితే ఉంటుంది కదా ఆ బడన్ భారం ఎవరు మోయాలి గవర్నమెంటే మోయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ ఇంకోటి కట్టారు 5 మందో 10 మందో కట్టి ఉట్టిగా అయితే కట్టేయరు కదా దానికి లోన్స్ అయితే తీసుకుంటారు దానికి ఈఎంఐలు కట్టాలి దానికి ట్యాక్స్లు కట్టాలి ఇవన్నింటినీ గవర్నమెంట్ పట్టించుకుంటే ఇక శానిటైజర్ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా వచ్చేవాళ్ళ ఇష్టం
అది ఏమంటారు వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు మనిషి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు వస్తారు చూస్తారు కానీ భారాన్ని భరించేది గవర్నమెంట్ అండి. రెండు రాష్ట్రాలు భారాన్ని మాత్రం ఖచ్చితంగా భుజాల మీద వేసుకుంటే మా సినిమా ఇండస్ట్రీ అంటే థియేటర్లు ఓపెన్ అయినాయి అంటే ఎవరో తయారీ చేసి సినిమా ముందు. ఇంకోటి ఏంటంటే పెండింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయండి మా సినిమాలు చాలా అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు అవన్నీ రేపు 15th నుంచి వస్తాయనేసే ప్రసాద్ రెడ్డి గారు అనేది అదే ఏదో సినిమా కాకుండా రాబోతుంది అంత పండగల సీజన్ దీపావళి దసరా ఉంది ఏదైనా పెద్ద సినిమా పడితేనే థియేటర్లకి కొంచెం కళ వస్తుంది అమౌంట్ కూడా వస్తుంది వీళ్ళు పెడుతున్న ఖర్చుకు కూడా అలా కాకుండా చిన్న సినిమాలు దాదాపు ఓటీటీ అంటూ చాలా ప్లాట్ఫామ్స్లో దాదాపు అందరు జనాలు చూశారు అవి రిపీట్ మళ్ళా వేసినా కూడా చూస్తారా లేదు కూడా డౌటే. ఇంకో విషయం ఏంటంటే ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఇవి ఉన్నాయి కదా అందరికి అందుబాటులో లేవండి కొందరికి అందుబాటులో ఉన్నాయి దాదాపు అందరూ అమెజాన్ అంటూ చాలా మంది చూసేశారు. కానీ మీ ఆలోచన నా చిన్న థియేటర్లో చూసే కిక్కే వేరు అంటారు కిక్ వేరు ఆ వ్యవహారం వేరు ఆ విషయం వేరు. ఇప్పుడు ఒక 20 రూపాయల టికెట్ పెట్టుకొనుకునే మామూలు సామాన్యుడు ఉంటాడు వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి చూసేస్తాడు. అలాగే థియేటర్ ఇంట్లో చూడాలంటే పిల్లలు గొడవ ఆ గొడవ ఈ గొడవ ప్రశాంతంగా చూడలేం. ఒకటి సెకండ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ అనేది అందరికి అమెజాన్ అనేది అందరికి అందుబాటులో లేదండి కొందరికే. ఇప్పుడు ఏమైందంటే టీవీకే పరిమితం అయ్యారు ఓన్లీ టీవీకే వచ్చిన సినిమాలు వస్తున్నాయి రిపీట్ అన్ని సినిమాలు. ఎందుకు అడుగుదాం ప్రసాద్ రెడ్డి గారిని అడుగుదాం ఈ ప్రభావం ఉంటుందా ఉండదా. ప్రసాద్ రెడ్డి గారు మీరేమంటారండి ఈ సార్ చెప్తున్న నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ఓటీటీ వీటి ప్రభావం ఏమి ఉండదా మీ థియేటర్లకి రేపు అదే మూవీ మీరు థియేటర్లో రిలీజ్ చేస్తే? శ్రీనివాస్ గారు సార్ చెప్పింది కరెక్ట్ చాలా కరెక్ట్ గా చెప్పారు. ఈ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలో టీవీలో చూసే ఎక్స్పీరియన్స్ వేరు థియేటర్ లో డాల్బీ అట్మాస్ సౌండ్ తోటి ఆ ఎక్స్పీరియన్స్ వేరు. థియేటర్ లో థ్రిల్ అవుతారు జనాలు చాలా థ్రిల్ అవుతారు. 25% కూడా జనాలు చూడలేదండి ఓటీటీలో 25% కూడా చూడలేదు. కాబట్టి చాలా మంది 75% జనాలు చూడాల్సిన అంటూ ఉన్నాయి. ఏదో ఈ సినిమా తీసుకోండి అనుష్కాది నిశ్శబ్దం చూడండి ఈ రెండు సినిమాలు 75% పీపుల్ ఇంకా చూడలేదు అందరికి అందుబాటులో వెళ్ళలేదు. అందులో థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఆ థ్రిల్ వేరే ఆ సౌండ్ క్వాలిటీ కోసం గ్యారంటీగా టీవీలో అమెజాన్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో చూసిన వాళ్ళు కూడా థియేటర్ కి ఖచ్చితంగా వస్తారు మాకు ఆ నమ్మకం ఉంది. అది కరెక్ట్ సార్ చెప్పిన 100% కరెక్ట్. ఏం డిమాండ్ చేసేది కూడా అదే ఈ రెండు సినిమాలైనా సరే మాకు ఇప్పుడు రిలీజ్ చేస్తే అలా అలవాటు వస్తు వన్ బై వన్ ఒక్కో ప్రొడ్యూసర్ చిన్న చిన్న సినిమాలు అలాగే వస్తే అక్టోబరు నవంబరు డిసెంబరు అలా గడిస్తే జనవరికి జనాలు బాగా అలవాటు పడతారు కూడా ధైర్యం వస్తుంది కూడా జనాలకు థియేటర్ కి ఆ జర్నల్లో ధైర్యం వస్తుంది. మేము ఇచ్చే శానిటైజర్ అయితే ఏదైతే పట్టనే అయినా చేస్తాం తప్పదు థియేటర్ నిలబెట్టాలంటే అది తప్పదు అది మేము చెయ్యాలి. కష్ట నష్టమైనా సరే నష్టాలు అన్నా సరే మేము చెయ్యాలి థియేటర్ చేయాలి. అలా మూసుకొని ఉంటే ఎప్పటికీ ఇది అవ్వదు. జనవరికైనా రిలీజ్ చేయాలి కదండి ప్రొడ్యూసర్ అన్న వాళ్ళు జనవరికైనా రిలీజ్ చేయాలి కదా. జనవరి రిలీజ్ చేయాలంటే ఇప్పటి నుంచి చేస్తేనే అది గాళ్ళు పడుతుంది. ఒక్కసారిగా జనవరిలో రిలీజ్ చేస్తే వచ్చింది జనాలు అంటే ఎలా వస్తారు అప్పుడు కూడా ఆలోచన చేస్తారు జనాలు. ఈ రెండు నెలల్లో ఏమి మనకు ఆడ బెనిఫిట్ ఏమి వచ్చేది ఏం లేదు రెండు నెలలు ఆపి పెట్టుకుని కాబట్టి చిన్న చిన్న సినిమాలు పెద్ద బడ్జెట్లు మనం ఏం అడగట్లేదు. ఎలాగా షూటింగ్లు పూర్తి అవ్వలేదు పెద్ద హీరో సినిమాలు ఎలాగ షూటింగ్ ఏదైతే షూటింగ్ పూర్తయినట్టు ఏదో ఉన్నాయో అవి వన్ బై వన్ ఒక్కటి రిలీజ్ చేసుకుంటారు. ఈ ఓటీటీలో ఏవైతే రిలీజ్ అయినాయో అవైనా రిలీజ్ చేయండి అది రైట్. ఉమా మీరేమంటారు? ఉమా ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఓటీటీలో వచ్చినా అమెజాన్లో వచ్చినా దాని ప్రభావం రేపు థియేటర్ల మీద ఉండకపోవచ్చు అంటున్నారు. తిరుపతి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ఉమా? ఖచ్చితంగా ఉండకపోవచ్చు థియేటర్లో చూస్తే ఆ మజాన వేరనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం పరిస్థితులు లాక్డౌన్ కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎక్కడ చూసినా కూడా కోవిడ్ పేషెంట్లు అధికంగా నమోదవుతున్నాయి. దానికి తోడు హాస్పిటల్స్ కరెక్ట్గా లేవు కోవిడ్ సెంటర్స్లో సదుపాయాలు సరిగ్గా లేవు. ఈ కారణంగా చాలామంది అంటే ఆక్సిజన్ అందకుండానే చాలామంది చనిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ భయం అనేది చాలా మందిలో కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే కింద స్థాయి ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవచ్చు మిడిల్ క్లాస్ నుంచి కొంత చదువుకున్న వారిలో మాత్రం ఖచ్చితంగా అభద్రత భావం అనేది ఉంటుంది. వాళ్ళు కూడా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడాలనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటీటీని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మా హీరో సినిమా చూడాలంటే మాత్రం కొంత ఓటీటీలో ఇప్పటివరకే చూసినటువంటి వారు చాలామందే ఉన్నారు.
అయినప్పటికీ కూడా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం కొంత సగ్మృతిలో ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఇప్పటికే కూడా షూటింగ్లు ప్రారంభించాలని చెప్పి అటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని మన హీరోలు కూడా కలిసినటువంటి పరిస్థితి ఈ థియేటర్ల యాజమాన్యాలు కూడా ఈ రకమైనటువంటి దూరంతో వెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే థియేటర్ మెయింటెనెన్స్ కానీ అటు విద్యుత్ బిల్లులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ ఇవన్నీ కూడా అధిక భారం మోపేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేసినా కూడా అటు శానిటైజర్స్ చేసిన కానీ ప్రతి ఏదైతే షోకి సంబంధించి ఆ షో అయిపోతానే ఖచ్చితంగా శానిటైజేషన్ చేసిన తర్వాతే మరో షోకి అనుమతించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నిబంధనలను కూడా పాటించాలంటే మాత్రం థియేటర్ల యాజమాన్యాలు పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇప్పటికే 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ కూడా దాంతోనే నష్టపోయేటువంటి అవకాశం ఉంది అంటే ఈ ఒక మెయింటెనెన్స్ ఆ ఒక క్లీనింగ్ శానిటైజేషన్ ఇవన్నీ పెట్టుకుంటే మాత్రం ఇంకా అధిక భారం ఉన్నటువంటి పడేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఈ కారణంగా ప్రభుత్వం అనేది కొంత ఆదుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఈ ట్యాక్స్లో మినహాయింపిస్తే కొంత లాభపడేటువంటి అవకాశం ఉంది లాభపడకపోయినా కూడా అక్కడికక్కడికి సరిపోయే విధంగా కూడా కొన్ని రోజులు గడిపేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటే ఇప్పటికే చిన్న తరహా సినిమాల నుంచి కూడా పెద్ద హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా షూటింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి దసరాకి ఆల్మోస్ట్ కొన్ని సినిమాలు కూడా తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో 50% ఆక్యుపెన్సీతోనే నడపాలంటే మాత్రం కొంత కష్టతరంగా మారేటువంటి అవకాశం ఉంది దీంట్లో ప్రభుత్వం కూడా కొంత సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు హనుమంతరావు గారు మీరు చెప్పండి వినోదం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా అలాగే గాంధీ గారు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని తపన ఉంటుంది ఈ కరోనా కొంతవరకు భయపెట్టినా కూడా చాలామంది థియేటర్కి రావడానికే ఇష్టపడతారంటున్నారు నిజంగా ఈ 15వ తేదీ నుంచి థియేటర్లు కానీ తెరుచుకుంటే అది మల్టీప్లెక్స్ కావచ్చు లేకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కావచ్చు జనాలు వచ్చే అవకాశం కనిపిస్తుందా ప్రజలు ఆ విధంగా మౌళ్ళు అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటారా హనుమంతరావు గారు నేను వారితో కూడా దీంట్లో ఏకీభవిస్తానండి ఇప్పుడు ఎందుకంటే మనం టీవీలో చూస్తున్నాం ఇంటి దగ్గర చూస్తున్నాం మైండ్ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము స్క్రీన్ మీద అదే థియేటర్లో ఉంటే మనం థియేటర్లో కూర్చున్నాం సినిమా చూస్తున్నాం అనే ఇంప్రెషన్లో ఉండి మిగతా అరౌండ్ మన చుట్టూ ఉన్నటువంటి మైండ్ అంతా బ్లాక్ చేస్తాం yes only we will pay the concentration on the థియేటర్ yes ఆ వాతావరణం కల్పిస్తుంది అక్కడ కల్పిస్తుంది మీకు ఆ సౌండ్ సిస్టమ్ గానీ లేకపోతే సైలెన్స్ గా ఉండేది గానీ మనం ఎక్కడ కూర్చునే సినిమా బయట చూసినా కూడా కాన్సన్ట్రేషన్ పే చేయలేము అనేక రకాలైన డిస్టర్బెన్స్ మనకు ఫోన్ కాల్ వస్తుందేమో లేకపోతే ఎవరైనా రిలేషన్స్ వస్తారేమో లేకపోతే బయట మాట్లాడుతుంటే ఏదైనా సామాజికంగా ఇబ్బందులు వస్తాయేమో అనే ఇన్ని రకాలు ఆలోచిస్తాం థియేటర్ లో కూర్చున్న తప్పుడు వీ విల్ ఆల్మోస్ట్ ఆల్ ది థింగ్స్ ఓన్లీ వీ విల్ పే ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది మూవీ ఆ మూవీలో చూసేటప్పుడు ఏంటంటే మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాం కాబట్టి ఒరిజినల్ గా వచ్చేటటువంటి ఇంపాక్ట్ దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ అది పక్కా అది కాబట్టి దాని మీద మా ఒక మిడిల్ క్లాస్ వరకు సినిమాకి టర్న్ అవుతారు కానీ కొద్దిగా ఎడ్యుకేషన్ మోడ్లో ఉండి ఎడ్యుకేషన్ బాగా హై లెవెల్లో ఉండేవాళ్ళు మూవీకి రావడానికి అంత ఇష్టపడరేమో అని నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు హోమ్ థియేటర్లు ఆల్రెడీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఇది ఉండదు ఉండదు కాబట్టి వాళ్ళు ఐసోలేటెడ్ గా ఉంటారు సపోజ్ నిన్న మన అందరికీ కూడా తెలుసు ఇదేది కరోనా చాలా త్వరగా విజృంభిస్తుంది బాగా వ్యాప్తి చెందుతుంది అయినా నిన్న దుర్గమ్మ చెరువు రిలీజ్ చేస్తే జనం కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా చాలా మంది వచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది జనానికి ఏదో వినోదం కావాలి మనం ఐసోలేటెడ్ గా ఉంటున్నాం మన మైండ్ కూడా రకరకాల వ్యావరింగ్కి వెళ్ళిపోతుంది కాబట్టి టు రిఫ్రెష్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మనకి ఎక్కడొక చోట రిలాక్సేషన్ ఉండాలి అనే దాంతో పబ్లిక్ ఉన్న మూమెంట్ అయితే వాస్తవం అయితే దానికి వెళ్ళిన తర్వాత అదృష్టవశాత్తు ఏమీ జరగకపోతే మనం అందరం అదృష్టవంతులం ఒకవేళ ఏదైనా ఒక ఊళ్ళో థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఓపెనింగ్ డేనో 10 మందికో 15 మందికో తెల్లారి రిపోర్ట్ అయితే వాళ్ళకి అంతకు ముందు కరోనా పాజిటివ్ అయ్యి ఉండొచ్చు కానీ అది తెలియక సినిమాకి వచ్చిన తర్వాత అది ఇంకా మొదటి రోజునే ఒక 5-6 ఏదైనా సీరియస్ గా బెడ్ రిడైన్ అయితేనో లేకపోతే హాస్పిటలైజ్ అయితేనో అమ్మో ఈ సినిమాకి వెళ్ళబట్టి వచ్చేసింది అని ఒక అభిప్రాయం ప్యానిక్ క్రియేట్ అవుద్ది దానివల్ల కూడా బ్యాడ్ ఇంపాక్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే పబ్లిక్ వెరీ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ది మూవీస్ ఇన్ థియేటర్ దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి రెండు ఆలోచన కానీ ఉండదని నా అభిప్రాయం గాంధీ గారు ఏమంటారు సార్ చెప్పిన దాంట్లో వాస్తవం ఏంటంటే కొత్తగా బ్రిడ్జి కట్టారు చూద్దామని అంతా వితౌట్ మాస్క్ మనం చూస్తున్నాం ఎవరు బాధ్యులు వాళ్లే బాధ్యులు థియేటర్లో 50% అంటున్నారు కాబట్టి రావచ్చు రావచ్చు సెకండ్ ఏంటంటే ఈ కరోనా అనేది ఏదైతే ఉందో 100 రకాల ప్రచారాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండమని
మరి జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ సమస్య వాళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే థియేటర్ యాజమాన్యం అనేది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం. మన జాగ్రత్తలు మనం ఉంటే ఎక్కడైనా కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడున్నా మన జాగ్రత్తలు మనం ఉంటాం అనేది అది నెసెసిటీ. సెకండ్, థియేటర్ల యజమానులు అనేవాళ్ళు పాపం వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు. నేను థియేటర్ల యజమానుల తరఫున, మన ఇండస్ట్రీ తరఫున, అందరి తరఫున నేను అనేది ఏంటంటే మ్యాక్సిమం భారం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మొయ్యాలి. ఎందుకంటే థియేటర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ రూపాయి ఖర్చు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పావుల వస్తే ముప్పావులు ఎవరు చేస్తారు? అసలే కరోనా వ్యాపారాలు లేక ట్యాక్సులు కట్టుకోలేక రెంట్లు కట్టుకోలేక అన్ని సమస్యలు అవుతుంటే థియేటర్ల యజమానులు అది ఎవరు భరించాలి? కనుక ఈ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక కింద స్థాయి ఒక కూలి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు కూడా ఒకసారి సినిమాలు చూస్తుంటారు. అంటే ఎంటర్టైన్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నిజ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ప్రతి జీవితానికి ఒక సమస్య, ఆ కాసేపు ఆ రిలాక్స్ అయిపోవడానికి అది అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. కనుక ఏదైతే ఆ భారం ఉందో రెండు రాష్ట్రాల గవర్నమెంట్ అది కొద్దిగా మోస్తే ఏమైందంటే అందరూ కొద్దిగా ధైర్యంగా. సమస్య ఏంటంటే అసలు ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నట్టు రేపు 15వ తేదీకి అసలు కొత్త సినిమాలు అంటూ ఏ ఉన్నాయి? పాత సినిమాలే ప్లే చేసుకోవాల్సి వస్తుందేమో థియేటర్లో. అంటే ఇప్పుడు ఒకవేళ థియేటర్లకి రన్ అవుతాయి అనేది ఒక ఓప్ వస్తే చాలా పెండింగ్ సినిమాలు రిలీజ్ కాకపోయినా 20వ తేదీ 60% 60% 80% తయారైన సినిమాలు కూడా ఉన్నాయి. అవన్నీ మిగతా పోస్ట్ ప్రొడక్షన్స్ చేసుకుంటారు, సినిమా థియేటర్ రిలీజ్కి వెళ్తారు. చాలా సినిమాలు ఆగినాయి ఎందుకంటే థియేటర్ వస్తే బాగుంటుందేమో, మేము రూపాయికి రూపాయి ఖర్చు పెట్టాం, ఈ 8 నెలలకి ఇంత వడ్డీ అయిపోయింది, ఇప్పుడు మేము నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోనో రిలీజ్ చేస్తే అంత రావు, థియేటర్ అయితే కొద్దిగా బాగుంటుంది అనే ఆలోచనతో చాలామంది నిర్మాతలు ఉన్నారు. దానికి తగ్గ చాలామంది హీరోలు కూడా అదే ఆలోచిస్తున్నారు. కనుక థియేటర్ అంటే ఓపెన్ అయితే ఆటోమేటిక్గా బలం చేకూరుతుంది, వాళ్ళకు ధైర్యం చేకూరుతుంది. తను ఆయన చెప్తున్నట్టుగా, వైజాగ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు కాకపోయినా ఒక 2 నెలలకైనా కుదుటి పడుతుంది, జనం అలవాటు పడుతుంది. అంతే కదండి, లేదంటే ఇంట్లోనే కూర్చోవాలి ఇన్ని రోజులు. మన సార్ పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి చూడండి, ఓన్లీ అబ్జర్వ్ చేయండి, 50 మందిలో 15-20 మంది మాస్కులు పెడుతున్నారు, మిగతా వాళ్ళు పెడతలా. మీరు కళ అంటే ఇప్పుడు ఎలా బయటికి వెళ్తారు అబ్జర్వ్, నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నాను బయటికి వెళ్ళినప్పుడల్లా. మన జాగ్రత్తలో మనం ఉంటాం కానీ అలా ఉంటలా, సామూహికంగా ఉంటున్నారు, 10 మంది 15 మంది నుంచి ఉంటున్నారు, కాఫీలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, పట్టించుకుంటున్నారు. స్టార్టింగ్లో చాలా భయభ్రాంతులు పడ్డారు కానీ ఇప్పుడు ఏందో నాకు అర్థం కావట్లేదు, అలా అయిపోయింది పరిస్థితి. అసలు వ్యాక్సిన్ వస్తే కానీ బయటికి రామంటున్నారు, పిల్లల్ని స్కూల్కి కూడా పంపించమని కొంతమంది ఇష్టారాజ్యంగా బయటకు వెళ్తున్నారు. దానికి థియేటర్లకి పెద్ద సంబంధం ఏముంది చెప్పండి? కానీ పాపం థియేటర్ల భారం మాత్రం ప్రభుత్వాలే మోయాలి. అడుగుతాం ప్రసాద్ రెడ్డి గారు ఫైనల్గా ఏమంటారు, గవర్నమెంట్ని మళ్ళీ గట్టిగా అడిగే అవకాశం ఉంది, ఇంకా దాదాపు 1 వీక్ టైం ఉంది మీకు గవర్నమెంట్తో ఉత్తరాంధ్రకు సంబంధించి మీరంతా కలిసి వెళ్ళి అడిగే అవకాశం కనిపిస్తుందా? శ్రీనివాస్ గారు, ఉత్తరాంధ్రనే కాదు మొత్తం ఏపీ మొత్తం అన్ని జిల్లాల్లో వాళ్ళు అందరూ మీటింగ్ జరుగుతుంది, ఇంకొక 1 అవర్ ఈ రోజు రేపు జరుగుతుందని నా సమాచారం. మీటింగ్ జరిగి అందరూ సీఎంని కలవాలని చెప్పి ప్లాన్ తోటి ఉన్నారు. మాకేం లేదండి, ఈ ఏవైతే ఉన్నాయో కొన్ని ఎగ్జంప్షన్లు కొన్ని గవర్నమెంట్ సైడ్ కానీ వచ్చిందంటే మాకు కొంచెం ఊరట కొంచెం రన్ చేసేదానికి, శానిటైజర్ ప్రారంభం ఇవన్నిటికీ కొంచెం మాకు కలిసి వస్తుంది అన్నమాట. అందరూ రెడీ అవుతున్నారండి, అన్ని జిల్లాలు రెడీ అవుతున్నారు, అన్ని జిల్లాలు సమావేశం అయ్యేసి ఒక 1 or 2 డేస్లో రెడీ అయ్యి గవర్నమెంట్ ద్వారా ఏమి జరగాలో అన్ని ప్రాసెస్ దానికి రెడీగా ఉన్నారు. కానీ నా ఒక్క నా ఆలోచన ఏంటంటే ప్రొడ్యూసర్లు కొంచెం ఎవరు అసలు ఇంతవరకు ఎవరు అనౌన్స్ చేయట్లేదు. చిన్న సినిమాలు ఇప్పుడు రెడీగా కంటెంట్ రెడీగా ఉన్నాయి కదా, మేము ముందుకు వస్తాం, మేము రెడీ చేస్తాం అని చెప్పిన వాళ్ళు ముందుకు ఎవరు ఒక్కరు రాలేదు శ్రీనివాస్ గారు. అది మా బాధ అంటూ ఏంటంటే అది నేను చెప్పాను కదా, ఓటీటీలు ఏవైతే ఉన్నాయో సార్ చెప్పిన సినిమాలు కూడా ఓటీటీలు ఏమన్నా థియేటర్లు ఓపెన్ చేస్తాం ముందుకు వచ్చిన మూవీస్ ఏమున్నాయి రేపు రిలీజ్ చేస్తే ప్లే చేయడానికి వాళ్ళు అంటుంది. అర్థమైంది గాంధీ గారు, అర్థమైంది. నిర్మాతలు అంటూ ఎవరు కూడా ఈ రోజుకి చెప్పలేదు, మేము థియేటర్లు ఓపెన్ చేసి ఏం లాభం అంటారు. ఒక షో ఖాళీగా ఉన్నా కూడా ఒక ఇద్దరు వచ్చినా కూడా ఆ సినిమా ఆడించాలి. జనాలకి అలవాటు మాకే కదా, థియేటర్ యజమానులకే అంటారు. ప్రసాద్ గారు నేను అనేది ఏంటంటే ఇక్కడ సినిమా రన్ చేయాలి, థియేటర్లు ముందుకు వెళ్ళాలి, అంటే స్టార్ట్ అవ్వాలి, చేయాలి, చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే జనాలు రావడం అనేది ఒకటి జరుగుతుంది. సెకండ్ ఏంటంటే సినిమాలు కూడా షూటింగ్ జరిగేటువంటి పరిస్థితులు కూడా దాన్ని చూసి ధైర్యం చేకూర్చుకుంటారు. రెండు,
ఈ నష్టాన్ని అనేది గవర్నమెంట్ భరించాలంటాను నేనే. నేను వాడు ఇద్దరు వచ్చిన సినిమా రన్ ఆ ఇద్దరు వచ్చి సినిమా రన్ అయినప్పుడు 10,000 దాని భారం పడితే అది గవర్నమెంట్ కొన్ని రోజులు భరించాలంటున్నాను. కరెంట్ దగ్గర లేకపోతే ట్యాక్స్ రూపంలో ఏదో రూపాయన భరించాలి. అది థియేటర్ యజమాని మీద పడకూడదనే కదా. వాళ్ళకు అసలే కూలిపోయి ఉన్నారు పాపం 9-10 నెలల నుంచి ఆ థియేటర్లు రన్ అవ్వకపోయినా కానీ స్టాఫ్ అయితే ఉంటారుగా, తుడిసేవాళ్ళు ఊడిసేవాళ్ళు, మళ్ళీ అవన్నీ తుప్పు పట్టి ఉంటాయి, చెదలు పట్టి ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ అన్ని క్లీన్ చేయాలి, దానికి రిపేరింగ్ అని ఏసీలు అని ఇదని అదని చాలా పెద్ద భారం ఉంటుంది. అదే మనం ఏదో ఆసమాయిషిగా ఓపెనింగ్ అనగానే అది వాళ్ళకి తెలుసు, ప్రసాద్ గారికి తెలుసు ఆ విషయాలు. ఓపెనింగ్ చేసామంటే దానికి పెద్ద సమస్య ఉంది, అన్నీ రిపేర్ చేసుకోవాలి, అన్నీ తుడుచుకోవాలి, అన్నీ శుభ్రం చేసుకోవాలి, దానికి ఖర్చుతో కూడుకున్న పనే. నేను అందుకే అంటున్నా గవర్నమెంట్ అనేవాళ్ళు అయ్యా మీరు చేయండి అయ్యా, మేము వెనకాల మేము ఉన్నాం, మీకు ఏం కావాలి ఇస్తాం, మీరు రూపాయి అడిగారు కదా రూపాయి పావులా తీసుకోండి మేము చేసి పెడతామంటే థియేటర్ల యజమానులు కూడా కొద్దిగా ధైర్యంగా ఉంటారు అని నా ఆలోచన అండి. ప్రసాద్ గారు నాకు పెద్ద అనుభవం లేదు, ఏదో చెప్పేస్తున్నా. రైట్ రైట్. లేదు గాంధీ గారు మీరు కరెక్ట్ గానే చెప్తున్నారు, మొదటి నుంచి మీ మాటలన్నీ వింటూ ఉన్నాను అని ఉన్నది ఉన్నట్టుగానే కరెక్ట్ గానే చెప్తున్నారు. ఒకటి ఇంకొక విషయం గాంధీ గారు, ఇప్పుడు మనం ఈ చర్చించిన దాంట్లో 50% ఆక్యుపేషన్ తోటి నష్టాలు అవుతాయని ఒకసారి అన్నారు, అది కొంచెం ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఏ పెద్ద హీరో సినిమాలు అయినా సరే ఒక 3-4 డేస్ తర్వాత 50% ఆక్యుపేషన్ తర్వాత ఏమున్నాయండి థియేటర్లు చూడండి ఒకసారి ఆలోచన చేయండి. దానివల్ల పెద్ద నష్టమేం లేదు. అది సార్ రైట్ రైట్. ఉమా ఫైనల్ గా రాయలసీమలో పరిస్థితి ఏంటి, థియేటర్ల యజమానులు కలిసి అవకాశం ఉందా గవర్నమెంట్ ని, లేదా ధైర్యం చేస్తున్నారా ఓపెన్ చేసి మూవీస్ రిలీజ్ చేయడానికి? అంటే ఈ ఒక థియేటర్ యాజమాన్యాలంతా ఇప్పటికే సమావేశమయ్యారు, అంటే మీరున్నట్టుగా ప్రభుత్వాన్ని కలిసి వాళ్ళ సమస్యలు విన్నవించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే అన్ని జిల్లాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఈ శానిటైజర్ విషయం అధిక భారం మోపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ నిబంధనలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా సినిమా థియేటర్ల పైన కొంత చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ నిబంధనలు అనేది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తిరుపతినే ఎత్తుకుంటే తిరుపతిలో 15 థియేటర్స్ పైనే ఉన్నాయి. అయితే ఒక రకంగా పిల్గ్రిమ్స్ ప్లేస్ అని చెప్పొచ్చు, కానీ ఇంకో రకంగా కొంత ఎంటర్టైన్మెంట్ సిటీ అని కూడా తిరుపతిని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలే కాదు, కొండకు వచ్చేటువంటి ప్రజలు కూడా అటు దర్శనం లేట్ అయినప్పటికీ కూడా చాలా మంది భక్తులు అక్కడ సినిమాలు చూస్తుంటారు. లేట్ అయినప్పటికీ కూడా సినిమాలు చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే తిరుపతిలో ఉండే వాళ్ళే కాకుండా. ఈ నేపథ్యంలో 50% ఆక్యుపెన్సీ అనేది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు కొంత శానిటైజేషన్ కానీ మాస్కులు అందరూ కరెక్ట్గా ఉన్నాయా అవన్నీ చూసుకోవడం కొంత అనేది కష్టతరంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచన అయితే వీళ్ళంతా ఉన్నారు. 15th నుంచి అన్నీ తెచ్చుకుంటాయనేటువంటి నమ్మకం అయితే లేదు, బట్ పెద్ద సినిమాలు వచ్చే సమయానికి అన్ని థియేటర్లు కూడా కొంత సిద్ధంగా ఉండాలి, కొంత ఆర్థికంగా కూడా బలంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే థియేటర్ల యాజమాన్యాలు ఉన్నారు. రైట్. హనుమంతరావు గారు 15వ తేదీ నుంచి ఒక మార్పు చూడొచ్చు అనుకోవచ్చా సినిమా థియేటర్ల విషయం అయితేనేమి, సినిమాలకు సంబంధించి మనం ఊహించుకోవచ్చా, ప్రజలు సపోర్ట్ చేస్తారని భావించవచ్చా హనుమంతరావు గారు? ప్రజలైతే సపోర్ట్ చేస్తారు సార్, దాంట్లో అయితే నాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే టీ స్టాల్స్ దగ్గర చూసినా లేకపోతే బజార్లో ఏదో ఇడ్లీ బళ్ళో ప్లాట్ఫామ్ చేసుకున్న వీళ్ళందరినీ చూస్తే అక్కడ మాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ హాల్లో కూర్చొని ఎంజాయ్ చేసేది ఇది. ఎక్కడైతే మెంటల్ గా మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో స్ట్రెస్ రిలాక్స్ అవ్వాలి, 50% ఆక్యుపెన్సీ రేట్ ఉన్నప్పటికీ కూడా ఎట్లాగో, అంటే ఇది ఆఫ్ ది రికార్డ్ ఐఎమ్ సేయింగ్, ఎట్లాగో మనం 100 రూపాయల టికెట్ 100 రూపాయలకి అమ్మాం. కాబట్టి మనం ఎక్కువగా లాస్ బార్న్ అవుతాం అనేది కూడా ఆక్యుపెన్సీలో పెద్ద మనం చెయ్యక్కర్లా. అయితే టు ఎంకరేజ్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఎగ్జిబిటర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంతవరకు రిలాక్సేషన్ ఇవ్వాల్సినటువంటి ఈ క్లిష్ట సమయంలో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎంటైర్ గవర్నమెంట్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఒక అడుగు ముందుకేసి, ఏదైతే మేము ఇప్పుడు గాంధీ గారు చెప్పారు ఏదైతే పవర్ బిల్లు ఇద్దరికైనా అదే పవర్ బిల్లు అవుతుంది, 100 మంది చూసినా అదే పవర్ బిల్లు అవుతుంది. కాబట్టి పవర్ బిల్లులో మేము రిలాక్సేషన్ ఇస్తాం, టాక్సేషన్ లో రిలాక్స్ ఇస్తాం అని చెప్పి గవర్నమెంట్ అంటే ఇటు ఏళ్ళకే బాగుంటుంది, పబ్లిక్ కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా. ఇప్పుడు ఒకవేళ ఈ కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఆ తగ్గిన తర్వాత కొంత మైండ్ అప్సెట్ లో ఉంటుంది, దాని నుంచి ఓవర్కమ్ అవడానికి ఎక్కడో రిలాక్సేషన్ కావాలి. కాబట్టి ఇట్ ఈస్ ఎ బెటర్ ఆపర్చునిటీ.
గాంధీగారు మీరు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరి సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు దాదాపు షూటింగ్ లని జరుగుతున్నాయినా షూటింగ్స్ ఈరోజు ఆర్ఆర్ఆర్ కూడా షూటింగ్స్ జరుగుతున్నాయండి కానీ ఏంటంటే చాలా తక్కువ అంటే జనాల్ని అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు కానీ మిగతా క్రాఫ్ట్ కానీ తక్కువ పెడుతున్నారు ఓకే ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ అయిపోతాయనే ఉద్దేశంతో చేయడం కానీ ఫుల్ హార్ట్గా ఏదైతే డైరెక్టర్ గారు కోరుకుంటారో ఆ రకంగా పాపం చేయలేకపోతున్నారు లేదు అలా చేయలేకపోతున్నారు అది కంప్లీట్ చేసేద్దాం ఎన్నాళ్ళు అయిపోయింది 9 నెలలు వెయిట్ చేసాం ఇదేదో కంప్లీట్ చేసేది చుట్టేసి శుభ్రంగా ఏదో పంపించేద్దాం పాపం అలాగే తప్ప ఎందుకంటే భయం ఇటేమో వడ్డీలు పెరిగిపోతున్నాయి అటేమో పరిస్థితులు అనుకూలంగా లేవు ఇంకో ప్రొడక్షన్కి వెళ్దామంటే లేదు ఇంకో పని చేసుకుందామంటే లేదు రకరకాల సమస్యలండి మామూలు సమస్యలు కాదు అయితే వాస్తవంగా ఏంటంటే అసలు ఉండేదే 50% పని ఉండదు ఏది జనరల్గా అన్ని సినిమాలు జరిగినా 50-40-60% వేయకూడదు ఈ కరోనా టైంలో 20-25 కూడా రావట్లే అంటే జనాలకి అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి సరైన పని దొరకట్లా అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు పెద్దవాళ్ళంతా కూడా కాస్త వీళ్ళ మీద మరి సీతకర్ణ వేశారు చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాం లాస్ట్ టైం 99లో చెప్పాం తర్వాత వేరే వేదికల మీద చెప్పాం మా రిప్రజెంటేషన్ ఇచ్చాం చూస్తున్నారు దాదాపు అందరూ హెల్ప్ చేయాలని చూస్తున్నారు వాళ్ళ చేతనే చూడడం వేరు చేయడం వేరు కదా వాళ్ళు చేయాలంటే ఏముంది ఒక ఫోన్ కొడితే పనులు అయిపోతాయి అరగంటలో సెటిల్ చేసేయచ్చు ఏముంది సార్ పెద్ద స్థాయి వాళ్ళు వాళ్ళకి చాలా ట్రస్ట్లు ఉంటాయి ఇంతకు ముందు కూడా చెప్పాను ప్రతి పెద్ద హీరోకి ప్రతి పెద్ద డైరెక్టర్కి ప్రతి పెద్ద నిర్మాతలకు పెద్ద పెద్ద ట్రస్ట్లు ఉంటాయి ట్రస్ట్లు అంటే వాళ్ళే కాదండి ఆ ట్రస్ట్లో మెంబర్ అయి ఉంటారు వాళ్ళ సేవాభావంతో ఎన్నో సేవలు చేస్తుంటారు అనాథ పిల్లలు కానీ గుడ్డి వాళ్ళు కానీ క్యాన్సర్ వాళ్ళు కానీ వీళ్ళ కానీ వాళ్ళకని చేస్తారు అలాగా సినీ వర్కర్స్ కూడా చేస్తే ఎంత పుణ్యం పురుషార్థం ఎందుకంటే జీవితం అంతా వాళ్ళకి ఉడిగిన చేసాం నాకు 30 సంవత్సరాలు చేస్తున్నానంటే 50 సంవత్సరాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ఒక హీరో ఉంటాడు లేకపోతే ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు ఒక డైరెక్టర్ ఉంటాడు ఇన్ని ఊడిగాలు చేసి ఈ రోజున మా మమ్మల్ని చూడాల్సింది ఎవరా అంటే పైన దేవుడు తర్వాత వీళ్ళే ఈ నిర్మాతలు లేకపోతే హీరోలు లేకపోతే డైరెక్టర్లు డైరెక్టర్లు 24 క్రాఫ్ట్లో మాధవ్ క్రాఫ్ట్ డైరెక్టర్లది కూడా క్రాఫ్ట్ మరి ఆ డైరెక్టర్లు కూడా చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు అంటే కొన్ని కోట్ల రూపాయల రికమెండేషన్ తీసుకున్న డైరెక్టర్లు ఉన్నారు అయ్యో దాంట్లో ఏముంది మనోళ్ళే కదా మా దగ్గరే పనిచేశారు కానీ ఆలోచిస్తే మానవత్వంగా ఆలోచిస్తే పెద్ద విషయం ఉందండి పెద్ద కష్టమైన సోనీ సుద్ ఉన్నాడు సోనీ సుద్ ఉన్నాడు ఆయన ఆయన ఎవరు ఏమి అడగలే ఆయన్ని ఏదో చేశాడు ఆయన తోచినంతవరకు ఇవాళ వరల్డ్ ఫేమస్ అయ్యాడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు ఆయన్ని ఎవరేం అడగల 100,000 మందికి మనిషికి 1500 చెప్పున బిగ్ బజార్లో కొనుక్కోండి ఆయన టికెట్లు పంపించాడు ఆయన ఏం చేయలే అరే మీ ఎంతమంది ఉన్నారా అనే లిస్ట్ అడిగాడు మనిషికి 1500 రూపాయలు చెప్పున ఇచ్చాడు 100,000 మందికి ఇచ్చాడు అలాగే ఇవ్వగలిగితే ఏముందండి అది అంటే ఏం లేదు ఇన్నాళ్ళు సర్వీస్ చేసాం అడుక్కోవడం కాదండి ఇట్ ఇస్ నాట్ బెగ్గింగ్ ఇన్నాళ్ళు మేము మీకు సర్వీస్ చేసాం కదా పాప కార్మికులు ఎలా ఇబ్బంది పడుతున్నారు మనంతేదో చేద్దామని ఆలోచన కలగాలని కలిగించాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాం తప్పకుండా చేస్తారు ఎందుకు చేయకుండా ఉంటారు ఎందుకంటే ఈరోజు అనుకున్నాం కానీ ఇవాళకి కరోనా వచ్చి దగ్గర 7-8 నెలలు అయిపోయింది కదండి మేము అంతకుముందు 99లో చెప్పి 3-4 నెలలు అయిపోయింది చేయాలనుకుంటే ఒక అరగంట చాలు వాళ్ళకి ఆలోచించి కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకుని చేసి ఏ వాళ్ళకి చేయాలే పాపం ఏముంది మనం తినే ముద్దలో ముద్దేద్దామని అంటే పెద్ద కష్టం కాదు వాళ్ళకి అంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నా రైట్ నిర్మాతలకి పరిష్కారం దొరకాలి అట్లాగే ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఎగ్జిబిటర్లకి సినిమా థియేటర్ల వీటన్నిటికీ కూడా పరిష్కారం దొరకాలి గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్ థ్యాంక్ యూ గాంధీ గారు థ్యాంక్ యూ హనుమంతరావు గారు ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఉమా రైట్ ఇది వాళ్ళ వాయిస్ ఆఫ్ పీపుల్ కీప్ వాచింగ్ 99 టీవీ